వెల్కమ్ బ్యాక్. రాష్ట్రంలో ఎన్నికల సందడి మొదలైంది. పంచాయతీ ఎన్నికల సందడి కొనసాగుతుండగానే మున్సిపల్ ఎన్నికలకు రంగం సిద్ధమవుతోంది. రాష్ట్ర ప్రభుత్వం ఈ దిశగా కసరత్తును ప్రారంభించింది. ఆగస్టు నెలాఖరుకల్లా ఎన్నికల ప్రక్రియను పూర్తి చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. వార్డుల విభజన, బీసీ ఎస్సీ ఎస్టీల జనాభా సర్వే, రిజర్వేషన్ల ప్రక్రియ ఈ నెల 29లోగా పూర్తి చేయాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. స్థానిక సంస్థలకు ఎన్నికలు నిర్వహించక తప్పని పరిస్థితుల్లో రాష్ట్ర ప్రభుత్వం వరుసగా ఒకదాని తర్వాత ఒకటి ఎన్నికలను పూర్తి చేసే పనిలో పడింది. ఇప్పటికే పంచాయతీ ఎన్నికల ప్రక్రియను ప్రారంభించిన ప్రభుత్వం ఇప్పుడు మున్సిపల్ సమరానికి సిద్ధమవుతోంది. 2011 జనాభా లెక్కల ఆధారంగా మున్సిపల్ ఎన్నికలు నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయించింది. మున్సిపాలిటీలు, నగరాలకు 4 నెలల్లోగా ఎన్నికలు నిర్వహించాలని హైకోర్టు విధించిన గడువు సెప్టెంబర్ 2 ముగుస్తుండటంతో ఆగస్టు నెలాఖరుకల్లా ఎన్నికలు నిర్వహించడం ప్రభుత్వానికి అనివార్యమైంది. ఈ క్రమంలో మున్సిపల్ మంత్రిత్వ శాఖ అధికారులతో ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ ఉన్నత స్థాయి సమావేశం నిర్వహించి పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. బీసీ ఎస్సీ ఎస్టీ జనాభా సర్వే ప్రక్రియను ఈ నెల 19లోగా పూర్తి చేయాలని నిర్ణయించారు. మున్సిపల్ వార్డుల విభజన ఈ నెల 20 నుంచి 22 తేదీలోగా పూర్తి చేయాలని నిశ్చయించారు. ఇక మున్సిపల్ చైర్మన్లు, నగర మేయర్ పదవుల రిజర్వేషన్ల కేటాయించే ప్రక్రియను కూడా ఈ నెల 26 నుంచి 29 తేదీలోపు పూర్తి చేయాలని ప్రభుత్వం భావించింది. అయితే ఇప్పటికప్పుడు ఎన్నికలు జరపాల్సి వస్తే అందుకు 165 మున్సిపాలిటీలో కేవలం 66 మాత్రమే ఎన్నికలకు రెడీగా ఉన్నాయని అధికారులు సీఎంకు నివేదించినట్టు తెలిసింది. అలాగే 18 కార్పొరేషన్లకు గాను 7 మాత్రమే ఎన్నికలకు సిద్ధంగా ఉన్నట్లు అధికారులు చెబుతున్నారు. ఇదిలా ఉంటే గుంటూరుతో పాటు 7 మున్సిపాలిటీలపై కోర్టులో కేసులున్నాయని అధికారులు సీఎంకు నివేదించారు. ఇదిలా ఉంటే మున్సిపాలిటీలు, కార్పొరేషన్లలో చుట్టుపక్కలున్న గ్రామాల విలీనం పెద్ద సమస్యగా మారింది. గ్రేటర్ హైదరాబాద్లో 15 గ్రామాలు, తిరుపతిలో 3 గ్రామాలు, కర్నూలులో 3 గ్రామాలు, ఒంగోలులో 5 గ్రామాలు, గ్రేటర్ విశాఖపట్నంలో 10 గ్రామాలతో పాటు 2 మున్సిపాలిటీల విలీనం ప్రభుత్వానికి తలనొప్పిగా మారింది. అలాగే కొత్తగా ఏర్పడిన 14 మున్సిపాలిటీలకు సిబ్బంది కూడా లేని సమస్య ప్రభుత్వాన్ని పట్టి పీడిస్తోంది. ఇదే సమయంలో మున్సిపాలిటీల్లో నెలకొన్న సమస్యలు పరిష్కరించడానికి 160 కోట్ల రూపాయలు మంజూరు చేయాలని అధికారులు నివేదించగా అందుకు సీఎం అంగీకరించినట్టు సమాచారం. ఉత్తర అమెరికా తెలుగు సంఘం నాట్స్ 3వ ద్వైవార్షిక సంబరాలు అట్టహాసంగా ప్రారంభమయ్యాయి. డాలస్లోని ఇర్విన్ కన్వెన్షన్ సెంటర్ వేదికగా నేటి నుంచి 3 రోజుల పాటు జరుగుతాయి అమెరికా తెలుగు సంబరాలు. అసెంబ్లీ స్పీకర్ నాదెండ్ల మనోహర్, సినీ నటుడు నందమూరి బాలకృష్ణ ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులు. ముంబైలో ట్రక్లో బయటపడ్డ ఖజానాపై రహస్యం కొనసాగుతోంది. తొలుత 2500 కోట్ల విలువైన క్యాష్, బంగారాన్ని, డైమండ్లను సీజ్ చేశామని ప్రకటించిన ఐటీ అధికారులు. కానీ గురువారం వచ్చేసరికి అది కేవలం 18 కోట్లకు పడిపోవడంపై పలు అనుమానాలు కలుగుతున్నాయి. గంటల్లో లెక్కలు ఎందుకు మారాయన్న విషయంపై అధికారుల నుంచి సరైన సమాధానం లేదు. జూలై 1 సోమవారం రాత్రి ముంబైలో 4 ట్రక్కులు. ట్రక్కుల్లో 2500 కోట్ల నగదు దొరికిందని జోరుగా ప్రచారం జరిగింది. సాక్షాత్తు ఇన్కమ్ ట్యాక్స్ అధికారులు కూడా ఇది దేశంలో అతిపెద్ద రైడ్ అని ప్రకటించుకున్నారు.
చాలా పెద్ద ఆపరేషన్ అని చంకలు గుద్దుకున్నారు కూడా. నాలుగు ట్రక్కులు 150 బ్యాగులు, బ్యాగుల్లో కుక్కిన నగదు నగలు. ముంబైలో ట్రక్కులో ఖజానాపై సస్పెన్స్ కొనసాగుతోంది. ఖజానా రహస్యం ఏంటి? ముంబైలో ట్రక్కుల్లో 2500 కోట్ల నగదును అక్రమంగా తరలిస్తున్నారని సమాచారం అందింది. ఈ క్యాష్ను లెక్కించడానికి 24 గంటల పాటు నగదు లెక్కించే 8 యంత్రాలు పనిచేస్తూనే ఉన్నాయి. యంత్రాలతో పాటు 24 మంది ఆదాయ పన్ను శాఖ అధికారులు కూడా నిద్రమాని అదే పని మీద ఉన్నారు. కొండను తవ్వి ఎలకను పట్టారు. అవును, ఇది నిజం. 24 గంటల్లో 2500 కోట్ల నగదు కేవలం 18 కోట్లకు పడిపోయింది. ఎందుకంటే లెక్కల్లో తేలింది అదే. ఇలా ఎందుకు జరిగిందో ఎవరికీ అర్థం కావడలేదు. వేల కోట్ల క్యాష్ కేవలం 18 కోట్లకు మారడం అందరినీ షాక్కు గురిచేస్తోంది. ఎన్ఐఏ అధికారులు, ఆర్బీఐ అధికారుల సమక్షంలోనే లెక్కింపు జరిగింది. లెక్క ఎందుకు మారిందో ఎవరికీ అర్థం కావడలేదు. 150 బ్యాగుల్లో 18 కోట్ల నగదు మాత్రమే లభించిందంటే ఎవ్వరూ నమ్మడలేదు. ఏదో వ్యవహారం దాగుందన్న అనుమానం అందరికీ కలుగుతోంది. ఇరవై నాలుగు గంటల్లో కేవలం దొరికిన డబ్బు మాత్రమే కాదు, ట్రక్కుల్లో లభించిన బ్యాగుల సంఖ్య కూడా అకస్మాత్తుగా మారిపోయింది. తొలుత 150 బ్యాగులు సీజ్ చేసినట్టు ప్రకటించిన అధికారులు తర్వాత కేవలం 102 మాత్రమే లభించాయని తెలిపారు. 2500 కోట్ల నగదు కేవలం ఎందుకు 18 కోట్లకు మారింది? ఈ వ్యవహారం మామూలు వ్యవహారం కాదు. అయితే 102 బ్యాగుల్లో కేవలం 10 రూపాయలు, 50 రూపాయలు, 100 రూపాయల నోట్లు మాత్రమే లభించాయా? అలా ఉంటే సీజ్ చేసిన డబ్బు విలువ 18 కోట్లుంటుంది. కానీ ప్రత్యక్ష సాక్షులిచ్చిన సమాచారం ప్రకారం దొరికిన డబ్బుల్లో ఎక్కువగా 500 నోట్లు, 1000 నోట్లే ఉన్నాయి. తాము సీజ్ చేసింది 2500 కోట్లని ఐటీ అధికారులే ప్రకటించారు. మరిప్పుడు అధికారులు ఎందుకు మాట మార్చారు? దీనికి ఎవరి నుంచి సమాధానం లేదు. జూలై 1వ తేదీ ముంబై సెంట్రల్ నుంచి ట్రక్కుల్లో 2500 కోట్ల డబ్బును ఓ ఆపరేషన్ కోసం తరలిస్తున్నట్టు సమాచారం అందింది. ఖచ్చితమైన సమాచారంతోనే ఎన్ఐఏ, ఐటీ అధికారులు దాడులు చేశారు. గుజరాత్ మెయిల్ నుంచి ఈ డబ్బును పంపేందుకు ఏర్పాట్లు చేస్తుండగా ట్రక్కులను సీజ్ చేశారు. 46 మంది అంగాడియాలు, అంటే డబ్బును తరలించే కొరియర్లను కూడా ప్రశ్నించారు అధికారులు. అయితే డబ్బు ఎవరికి ఎవరు పంపిస్తున్నారన్న విషయంపై ఇప్పటి వరకు సమాచారం రాబట్టలేకపోయారు. నగదుతో పాటు 150 కేజీల బంగారం, 125 కోట్ల విలువైన డైమండ్లను సీజ్ చేశారు. అయితే సరైన వివరాలతో కూడిన రిసిప్ట్లు చూపించడంతో బంగారాన్ని, డైమండ్లను తిరిగి అప్పగించారు ఐటీ అధికారులు. బంగారం, వజ్రాల విషయంలో ఎలాంటి సమస్య లేదంటున్నారు ఐటీ అధికారులు. కానీ సమస్యంతా డబ్బు గురించే. ఈ డబ్బు ఎవరిదన్న విషయం తేల్చాల్సిన బాధ్యత అధికారులపై ఉంది. ఈ డబ్బుని అండర్ వరల్డ్ ఉగ్రవాదులకు అందించడానికి పంపిస్తున్నారా, హవాలా మనీయా అన్న సందేహాలు అందరికీ కలుగుతున్నాయి. ట్రక్కుల్లో డబ్బును ముంబై నుంచి గుజరాత్ తరలించడం అనాదిగా వస్తోంది. అంగాడియాలు చేసే పని ఇదే. నిఘా వర్గాలిచ్చిన సమాచారంతోనే ఎన్ఐఏ బృందం ముంబై సెంట్రల్లో గత సోమవారం దాడి చేసి 4 ట్రక్కులను సీజ్ చేసింది. ఇలా హవాలా పద్ధతుల్లో డబ్బును తరలించడం ముంబై అండర్ వరల్డ్ కు వెన్నతో పెట్టిన విద్య. కొద్ది రోజుల క్రితం జైల్లో డాన్ అబూ సలీం పై కాల్పులు జరిపిన తోటి ఖైదీకి హవాలా పద్ధతిలోనే 4 లక్షల క్యాష్ లభించింది. అయితే ఇన్కంటాక్స్ డీజీ స్వతంత్ర కుమార్ మాత్రం ఈ వార్తలను తోసిపుచ్చారు. ఉగ్రవాదులకు, అండర్ వరల్డ్ కు ఈ డబ్బుతో సంబంధం లేదని తమ ప్రాథమిక దర్యాప్తులో తేలిందని చెప్పారు.
నాలుగు ట్రక్కుల్లో 18 కోట్ల నగదు మాత్రమే సీజ్ చేశామన్న మాటను ఎవ్వరూ నమ్మడలేదు. నిజం నిగ్గు తేల్చాల్సిన బాధ్యత ఐటీ అధికారులపై ఉందని అందరూ అంటున్నారు. ఈ నెల 15లోగా వరదల్లో గల్లంతైన వాళ్లు తిరిగి రాకపోతే చనిపోయినట్లు భావిస్తామని ప్రకటించారు ఉత్తరాఖండ్ సీఎం విజయ్ బహుగుణ. 15వ తేదీ తర్వాత గల్లంతైన వాళ్ల జాబితా ప్రకటించి ఎస్క్రిషియా చెల్లిస్తామని చెప్పారు. 3,600 మంది గల్లంతైనట్టు రాష్ట్ర ప్రభుత్వం అధికారికంగా ప్రకటించింది. వచ్చే 48 గంటల్లో భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ హెచ్చరించడంతో హైఅలర్ట్ కొనసాగుతోంది. ఉత్తరాఖండ్లో వరదల బీభత్సం కారణంగా గల్లంతైన వారి సంఖ్య 3,064 అని రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది. గల్లంతైన వాళ్ల ఆచూకీ ఈ నెల 15లోగా తెలియకపోతే చనిపోయినట్టు డిక్లేర్ చేస్తామని తెలిపారు ఉత్తరాఖండ్ ముఖ్యమంత్రి విజయ్ బహుగుణ. డెడ్ లైన్ ముగియగానే చనిపోయిన వాళ్ల కుటుంబాలకు ఎక్స్ గ్రేషియా అందిస్తామని చెప్పారు ఆయన. హెలికాప్టర్స్ మా నీ జా పాయే లేకిన్ కోయి ఇలాకా ఛూటేగా నహీ పూరీ సూచీ మేరే పాస్ హై ఔర్ మై ఖుద్ దేఖ్ రహా హూం ఇస్కో. బాధిత కుటుంబాలకు ఎక్స్ గ్రేషియా అందించే కార్యక్రమాన్ని ఈ నెల 30లోగా ముగిస్తామని ఉత్తరాఖండ్ ప్రభుత్వం తెలిపింది. మరోవైపు రానున్న 48 గంటల్లో రాష్ట్రంలో భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది. కుమాన్ ప్రాంతంలో ఎక్కువ వర్షాలు కురిసే అవకాశాలున్నాయి. అధికార యంత్రాంగం చాలా అప్రమత్తంగా ఉండాలని ఆదేశాలు జారీ చేశారు సీఎం విజయ్ బహుగుణ. గతంలో జరిగిన పొరపాట్లు మళ్లీ జరగకుండా జాగ్రత్తలు తీసుకున్నట్లు ప్రభుత్వం తెలిపింది. పితోర్ఘర్, రాణీఖేత్, అల్మోరా, డెహ్రాడూన్లో కొన్ని ప్రాంతాల్లో గురువారం వర్షాలు కురిశాయి. గుప్తకాశీ ప్రాంతంలో భారీ వర్షం కారణంగా సహాయక చర్యలకు తీవ్ర ఆటంకం కలుగుతోంది. రోడ్ల నిర్మాణ పనులు నత్తనడకన జరుగుతున్నాయి. రోడ్లు, వంతెనలు కొట్టుకుపోవడంతో చాలా ప్రాంతాల్లో ఇంకా ఎయిర్ ఫోర్స్ హెలికాప్టర్లలోనే వరద బాధితులకు ఆహార పొట్లాలు అందజేస్తున్నారు. చమోలి, రుద్రప్రయోగ్, ఉత్తరకాశీ జిల్లాల్లోని 226 గ్రామాలు ఇంకా సాయం కోసం ఎదురుచూస్తున్నాయి. ఇప్పటి వరకు యాత్రికులను కాపాడడంపై దృష్టి పెట్టిన అధికార యంత్రాంగం స్థానికులకు సాయం అందించే పనులను ముమ్మరం చేసింది. గత 15 రోజులుగా ఈ గ్రామాల్లోని ప్రజలు తిండి తిప్పల్లేక అలమటిస్తున్నారు. ఉత్తరాఖండ్ వరద బీభత్సంలో చనిపోయిన వారి సంఖ్యపై ఇంకా స్పష్టత రాలేదు. 822 మంది చనిపోయారని రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించగా రాష్ట్ర అసెంబ్లీ స్పీకర్ మాత్రం 10,000 మంది చనిపోయినట్టు తెలిపారు. గల్లంతైన వాళ్లు 10,000 మందిని ఐక్యరాజ్యసమితి ప్రకటిస్తే రాష్ట్ర ప్రభుత్వం మాత్రం 3,000 మంది మాత్రమే గల్లంతైనట్టు తెలిపింది. కేదార్నాథ్లో వాతావరణ పరిస్థితి సహాయక చర్యలకు ఏమాత్రం అనుకూలంగా లేదు. వరుసగా 5వ రోజు కూడా మృతులకు అంత్యక్రియలు నిర్వహించడం వీలు కాలేదు. తెలంగాణపై 2 రోజుల్లో నిర్ణయం, దిగ్విజయ్ సింగ్ తో పాల్వాయి భేటీ. రెండో రోజు కొనసాగుతున్న బైరెడ్డి దీక్ష, ప్రత్యేక రాయలసీమకు డిమాండ్. గంటి మృతిపై బంధువుల దిగ్భ్రాంతి, పోలీసుల కుట్రంటున్న భార్య. అమెరికాలో తెలుగు సంబరాలు, పాల్గొన్న నాదెండ్ల బాలకృష్ణ.